బీఆర్ఎస్ మానిఫెస్టోపై కాంగ్రెస్ ఫోకస్ చేసిందా? కాంగ్రెస్ గ్యారెంటీలకు ధీటుగా తమ ఎన్నికల ప్రణాళిక ఉంటుందన్న గులాబీ నేతల ప్రకటనతో కాంగ్రెస్ అలర్ట్ అయిందా? అందుకే బీఆర్ఎస్ మానిఫెస్టో ప్రకటన తర్వాతే కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల చేయాలని డిసైడ్ అయిందా? గులాబీ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం చేస్తున్న మానిఫెస్టో స్కెచ్ ఏంటి? आरु ग्यारंटील प्रकटन तो कांग्रेस जोश मीद उंది. मरिन्नि हामील तो मेनिफेस्टो प्रकटिंचालनि डिसैड अयिंदि. अयिते कांग्रेस निमिचिन मेनिफेस्टोनु बीआरएस प्रकटिंचबोतुन्नदनि गुलाबी नेतलु वरुस प्रकटनलु चेस्तुन्नारु. दीनिकि तोडु एन्निकल षेड्यूल प्रकटनकु मुंदे पलु कीलक निर्णयालकु कैबिनेट आमोदं तेलिपे अवकाशं उंदनि जोरुगा प्रचारं जरुगुतुंది. ముఖ్యంగా कांग्रेस आरु ग्यारंटी स्कीम्लकु कौंटर गा कोन्नि पदकालनु बीआरएस प्रभुत्वं प्रकटिंचे अवकाशं उंदनि तेलुस्तोंది. आरु ग्यारंटी स्कीम्ल तो उत्साह कांग्रेस पार्टी बीआरएस नेतल प्रकटन तो अलर्ट अयिंदि. ముఖ్యంగా तेल रेषन कार्डु उन्न वाळ्ळकु सन्न बिय्यं पंपणी रैतुलकु पेंशन परिमितितो कूडिन उचित सिलिंडर्ल लांटि हामीलनु बीआरएस इच्चे अवकाशं उंदनि हस्तं पार्टी भाविस्तुंदि. इलांटि पदकालु प्रकटिस्ते ఏం చేయాలనే దానిపై హస్తం నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ప్రకటించిన నేపథ్యంలో మానిఫెస్టోలోనే కొత్త స్కీమ్లు చేర్చాల్సి ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ మానిఫెస్టో ప్రకటన తర్వాతే కాంగ్రెస్ మానిఫెస్టో ప్రకటించాలని హస్తం పార్టీ డిసైడ్ అయ్యిందట. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇప్పటికే మానిఫెస్టో కమిటీ పలు సమావేశాలు నిర్వహించి మానిఫెస్టో రూపొందిస్తుంది. భిన్న వర్గాల ప్రజలతో సమాలోచనలు జరుపుతుంది. బీఆర్ఎస్ హామీల ప్రకటన తర్వాత కాంగ్రెస్ మానిఫెస్టోలో పలు కొత్త అంశాలను చేర్చే అవకాశం ఉందని మానిఫెస్టో కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ మానిఫెస్టో ప్రకటన వరకు ఆగి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ల కంటే బెటర్ గా బీఆర్ఎస్ మానిఫెస్టో ఉంటే మళ్లీ కొన్ని కీలక స్కీమ్లకు జోడించి మానిఫెస్టో విడుదల చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఒకేసారి మానిఫెస్టో విడుదల చేయాలి, పదే పదే విడుదల చేస్తే ప్రజలు విశ్వసించారు. అందుకే కాస్త ఆలస్యమైనా పర్లేదు, బీఆర్ఎస్ మానిఫెస్టో చూసిన తర్వాత మానిఫెస్టో విడుదల చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే కీలక హామీలు ప్రజల్లోకి వెళ్లినందున కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. దీంతో హస్తం ఎన్నికల ప్రణాళిక కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.